శాసనసభకు కూడా ఓటేస్తారు కదా. ఆంధ్రప్రదేశ్లో శాసనసభకు నిర్వహిస్తున్నారు, పార్లమెంటుకు నిర్వహిస్తున్నారు, ఏకకాలంలో నిర్వహిస్తున్నారు, అట్లా మరికొన్ని చోట్ల కూడా నిర్వహిస్తున్నారు. మరి జమ్మూ కాశ్మీర్లో పార్లమెంట్ ఎన్నికలకు అనుకూలంగా ఉందని, శాసనసభ ఎన్నికలకు అనుకూలంగా లేదని ఏ ప్రాతిపదిక మీద ఎన్నికల కమిషన్ నిర్ణయానికి వచ్చింది అనేది మాత్రం ఇప్పుడు సమాధానం వెతకాల్సినటువంటి ప్రశ్న. బీజేపీ తప్ప జమ్మూ కాశ్మీర్లో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమని చెప్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు హోంశాఖను అడిగినాయి. హోంశాఖ కూడా గతంలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఎలక్షన్ కమిషన్కు కూడా అన్ని పార్టీలు విజ్ఞప్తి చేసినాయి. తీరా ఇప్పుడు ఎన్నికల ప్రకటనకు వచ్చేటప్పటికే శాసనసభ ఎన్నికలు మాత్రం వాయిదా వేశారు. ఇది అప్రజాస్వామికం. ప్రజాస్వామ్య పునరుద్ధరణకే మాత్రం తోడ్పడదు. కాశ్మీర్ ప్రజల మనోభావాలను గెలుచుకోవడానికి ఏమాత్రం తోడ్పడదు. జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యం పునరుద్ధరించడానికి ఉపయోగపడేటువంటి వైఖరి కాదు ఇది. మరి ఎందుకు ఈ నిర్ణయం చేసినట్టు? ఈ పరిణామం చూస్తూ ఉంటే ఎన్నికల కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోయింది. ప్రధాని ఒత్తిడులకు అనుగుణంగానే, బీజేపీ ప్రయోజనాలకు అనుగుణంగానే ఎన్నికల కమిషన్ కూడా పనిచేస్తున్నది అని ఇప్పటిదాకా వచ్చినటువంటి ఆరోపణలకు మరింత బలం చేకూరుతున్నది. ఇప్పుడు మనం గతంలో చూసాం, గుజరాత్ ఎన్నికలు ప్రధానమంత్రి ఎన్నికల వాగ్దానాలు చేసే చివరి మీటింగ్ అయిపోయేదాకా ఆగి ఆ తర్వాత ప్రకటించారు. కర్ణాటక ఎన్నికలు ఎన్నికల కమిషన్ ప్రకటించడం కంటే ముందు ఎన్నికల తేదీలు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రకటించాడు. తెలంగాణ ఎన్నికలు ఎన్నికల కమిషన్ ప్రకటించడం కంటే ముందే కేసీఆర్ గారు డిసెంబర్లో ఎన్నికలు ఉంటాయని చెప్పేసి ప్రకటించేశారు. వారు ప్రకటించిన పద్ధతుల్లోనే ఎన్నికలు జరిగిపోయినాయి. అంటే ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయాలు, తీసుకోబోయే నిర్ణయాలు ముందుగానే ఆయా పార్టీలకు తెలుస్తున్నాయి. బీజేపీకి, బీజేపీ అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలకు తెలుస్తున్నాయి. ఎట్లా సాధ్యం అంటే ప్రధానమంత్రి ఈడీని, కాగ్ని, ఆర్బీఐని, సిబిఐని, రాను ఇట్లాంటి కీలకమైనటువంటి స్వతంత్రంగా నడవాల్సినటువంటి రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ తన గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నాడని చెప్పేసి ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆరోపణలు వచ్చినాయి. దానికి ప్రధానమంత్రి నుంచి తగిన సమాధానం కూడా లేదు. ఇప్పుడు ఆ సిలసిలాలో భాగంగానే ఎన్నికల కమిషన్ కూడా ప్రధానమంత్రి తన చెప్పు చేతుల్లోకి తీసుకున్నారు, తమకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోంది అని చెప్పడానికి మరొకసారి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఒక బీజేపీ మాత్రమే ఎన్నికలకు సిద్ధంగా లేదు, మిగతా అందరూ సిద్ధంగానే ఉన్నారు. పైగా అక్కడ శాసనసభ రద్దయి ఉంది, ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల నిర్వహణకు అనుకూలమైన పరిస్థితులే లేకపోతే పార్లమెంట్ ఎన్నికలు కూడా వాయిదా వేయాలి అక్కడ. కానీ పార్లమెంటుకు జరుపుతారు, శాసనసభకు మాత్రం అనుకూలంగా లేదంటారు. ఇది ఎట్లా సమర్థించుకోగలుగుతారు? ఏమిటి దీంట్లో మతలబ్బు? దీంట్లో మతలబ్బు ఏమిటి అని అంటే, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ చిత్తు చిత్తుగా ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి, అందుకని ఇప్పుడు నిర్వహించరన్నమాట. బీజేపీ ఓడిపోతే అక్కడ బీజేపీ వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రభుత్వం ఏర్పడుతుంది. రేపు పొరపాటున పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళీ మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితే జమ్మూ కాశ్మీర్ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండదు. అందుకని కేంద్రంలో వాళ్ళు అధికారంలోకి వస్తారా రారో ముందు చూసుకోవాలి, ఆ తర్వాతనే జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సంగతి చూసుకోవాలనే పద్ధతుల్లో తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా జమ్మూ కాశ్మీర్ ప్రజల హక్కులను పణంగా పెడుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కంటే బీజేపీ రాజకీయ ప్రయోజనాలే ప్రధానంగా వాళ్ళు భావిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అంతేకాదు మరో ప్రమాదం కూడా ఉంది. ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగకపోతే అత్యంత ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి పద్ధతులు అమలు జరిగేటువంటి అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనమైనటువంటి సందర్భంగా ఆ విలీనానికి అనుగుణమైనటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్టికల్ 370కి అనుగుణంగా నిర్వచించుకున్నాం. జరిగిందేమిటి?
1949 నుంచి 51 అక్టోబర్ వరకు భారత రాష్ట్రపతి భారతదేశానికి సంబంధించినటువంటి అంశం ఏదైనా సరే జమ్మూ కాశ్మీర్కు కూడా వర్తింపజేయాలనుకుంటే రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తే వాటిని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా ఆమోదిస్తే తాత్కాలికంగా అవి జమ్మూ కాశ్మీర్కు కూడా వర్తిస్తాయి. జమ్మూ కాశ్మీర్లో రాజ్యాంగ సభ ఏర్పడి జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం తుదిరూపం వచ్చేంత వరకు ఈ పద్ధతి కొనసాగుతుంది. ఫైనల్గా జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ సభ ఏవేవి ఆమోదిస్తే వాటిని జమ్మూ కాశ్మీర్కు వర్తింపజేస్తారు. ఇది అంతకుముందు వచ్చినటువంటి ఒప్పందం. ఆ మేరకు 1951 అక్టోబర్లో జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ సభ వచ్చింది. 56 నవంబర్ 17 నాటికి జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ సభ వైండప్ అయింది. కాబట్టి 1956 నవంబర్ కంటే ముందు భారత రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఇచ్చినటువంటి ఆదేశాలను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆమోదించిన మేరకు జమ్మూ కాశ్మీర్కు కూడా అవి వర్తించినాయి. ఆ తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆదేశాలు పంపటం, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆమోదించడం, తద్వారా జమ్మూ కాశ్మీర్కు వర్తింపజేయడం అనేటువంటి ప్రాసెస్కు రాజ్యాంగంలో ఎక్కడా అవకాశం లేదు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆదేశాలు ఇస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రభుత్వం, తమకు అనుకూలమైన ప్రభుత్వం ఉంటే తద్వారా ఆమోదం తీసుకుంటున్నారు, వర్తింపజేస్తున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లాగానే జమ్మూ కాశ్మీర్ను కూడా ట్రీట్ చేస్తున్నారు. ఇది జమ్మూ కాశ్మీర్ ప్రజల్లో ఆందోళనకు, అసంతృప్తికి పెరగడానికి అవకాశం ఇచ్చింది. ఇది అన్ని రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగానే చూస్తున్నారు. మాకున్న ప్రత్యేకతను గౌరవించట్లేరు, చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించట్లేరు అనేటువంటి ఆందోళన జమ్మూ కాశ్మీర్ ప్రజల్లో పెరుగుతూ వచ్చింది. ఇది ఒక వివాదంగా పెరుగుతున్నది. ఈ వివాదాన్ని పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఉన్నా ఈ వివాదాన్ని కొనసాగించినే తప్ప వివాదాన్ని పరిష్కరించలేదు. అందువలనే ఇది పెండింగ్ ఉండిపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలో కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చిన తర్వాత మరింత హాస్యాస్పదమైనటువంటి పద్ధతుల్లో భారత ప్రభుత్వ నిర్ణయాన్ని జమ్మూ కాశ్మీర్ మీద రుద్దారు. జీఎస్టీ నిర్ణయం జరిగిన తర్వాత ఇది రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా జమ్మూ కాశ్మీర్కు కూడా వర్తింపజేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరి జమ్మూ కాశ్మీర్లో ఎన్నికైన ప్రభుత్వం లేదు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం సంతకం చేయాలి, దాన్ని ఆమోదించాలి అంటే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తరఫున గవర్నర్ సంతకం చేశాడు. గవర్నర్ ఎవరు? జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి కాదు. జమ్మూ కాశ్మీర్ ప్రజల మనోభావాలతో నిమిత్తం లేదు, వాళ్ళ హక్కులతో నిమిత్తం లేదు. కేంద్రం నామినేట్ చేసినటువంటి గవర్నరు జమ్మూ కాశ్మీర్ ప్రజల తరఫున, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తరఫున సంతకం చేశాడు. అంటే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది, కేంద్రం నియమించిన వ్యక్తి జమ్మూ కాశ్మీర్ తరఫున సంతకం చేసేసాడు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆమోదించినట్టు లెక్క జమ్మూ కాశ్మీర్ కూడా అది వర్తిస్తుంది అని చెప్పేసి ప్రకటించారు. అంటే రాజ్యాంగాన్ని, రాజ్యాంగంలో మనం నిర్వచించుకున్నటువంటి నిబంధనలను మనం పూర్తిగా తుంగలో దొక్కుతున్నాం. చేసుకున్న ఒప్పందాలను గౌరవించట్లేదు. వీటన్నిటితోటి జమ్మూ కాశ్మీర్ ప్రజానీకంలో మరింత అవిశ్వాసం పెరుగుతూ ఉంది, అసంతృప్తి పెరుగుతూ ఉంది. ఇప్పుడు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరపకుండా పార్లమెంటుకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏ ప్రభుత్వం అయినా రాని, అది బీజేపీ నాయకత్వంలో ఏర్పడుతుందా, కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడుతుందా, ఈ రెండూ కాకుండా ఏమన్నా ప్రాంతీయ పార్టీల నాయకత్వంలో ఏర్పడుతుందా, ఎవరైనా ఏర్పడని, కానీ కేంద్రం నిర్ణయం చేసి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసి జమ్మూ కాశ్మీర్ ప్రజల తరఫున కేంద్రం నియమించిన గవర్నరే రేపు జీఎస్టీ విషయంలో చేసినట్టే సంతకాలు చేస్తూ పోతే ఇక కాశ్మీర్ ప్రజల హక్కులకు గ్యారంటీ ఏమిటనే ప్రశ్న ముందుకు వస్తుంది కదా. కాశ్మీర్ ప్రజల్లో భారతదేశం మీద, భారత ప్రజల మీద గౌరవం పెరుగుతుందా, లేదా మరింత దూరం అవుతారా? ఇవన్నీ మనం సీరియస్గా పరిశీలించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 7 దశాబ్దాలకు పైగా ఈ కాలంలో ఎప్పుడూ లేనంతగా కాశ్మీర్ ప్రజలు భారత కేంద్రానికి దూరం అయ్యారు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఆ ప్రజల్ని హక్కును చేర్చుకొని, ఆ ప్రజల్లో విశ్వాసం పెంచి, ఒక కాన్ఫిడెన్స్ పెంచి, తద్వారా జమ్మూ కాశ్మీర్తో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుకునే వైపు ఆ అడుగులు వేయాల్సినటువంటి సమయంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి స్టెప్ అవుతుంది.
జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ద్వారానే మిగతా అంశాలని సులభంగా పరిష్కరించడానికి మార్గం ఏర్పడుతుంది. ఆ పనికి మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇది తీవ్రమైనటువంటి నష్టం చేస్తుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి, ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి ఏమాత్రం ఉపయోగపడదు. జమ్మూ కాశ్మీర్ సమస్య మరింత జటిలం కావడానికి మాత్రమే తోడ్పడుతుంది. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ తన నిజాయితీని రుజువు చేసుకోవాలి, తన ఇంటిగ్రిటీని రుజువు చేసుకోవాలి. తాను ఎవరి ఒత్తిడులకు తొలగట్లేదు, స్వతంత్రంగానే ఆలోచిస్తున్నానని చెప్పేసి రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. జమ్మూ కాశ్మీర్లో శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహించడం ద్వారా మాత్రమే ఎన్నికల కమిషన్ తన ఇంటిగ్రిటీని రుజువు చేసుకోగలుగుతుంది. లేకపోతే భవిష్యత్తు కాశ్మీర్ సమస్య మరింత జటిలం కావడానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.